Putraya idam namama yoka rudra homamlo namakamu aneṭavanti dāni tōṭi namakāni 186 bhāgāluga dāni vibhajinchi ee okka bhāgamlo swami vāriki mantram chadivi āyanaku āhutulu samarpana chestam ante అసలు రుద్రము నమకము అంటే ఏమిటయ్యా అంటే రుద్రుణ్ణి స్తుతించడం. అయ్యా నీవు ఆ రూపంలో ఉన్నావు, అయ్యా నీవు ఈ దిశలో ఉన్నావు, ఇక్కడ ఉన్నటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను, ఆ దిశలో ఉన్నటువంటి నీకు సా నమస్కారం చేస్తున్నాను అంటూ ఆయనని మనం స్తుతిస్తూ చేసేటువంటిదే రుద్రము, అదే నమకం. అలాగే చమకము అనగా మనకి ఏం కావాలో కోరికలను తెలియపరిచేది చమకం. అంటే ఆయన్ని స్తుతిస్తూ మనకేం కావాలో తెలియపరుస్తాం. అలాగే ఇక్కడ రుద్రహోమము అనేటువంటిది చేయడం వల్ల శత్రునాశనం జరుగుతుంది, అలాగే ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఏదైనా మనకి రాబోయేటువంటి ఇబ్బందులు, కష్టాలు, ప్రమాదాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిస్తాడు. సర్వత్ర అంటే అన్ని వేళల్లోనూ కూడా ఆ రుద్రుడు మన యందు మనతో పాటు ఉంటూ మన కుటుంబాన్ని మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అంటే రుద్రాంశ అనగానే శివుడి నుంచి వచ్చినటువంటి అంశాలన్నీ కూడా రుద్రాంశే. అంటే ఆ రుద్రుడు అనేటువంటి వాడు ఎవడయ్యా అంటే శివుడు, అంటే మూల పురుషుడు ఆయనే. కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి రుద్రాన్ని ఇప్పుడు మనం హోమం చేస్తున్నాం. అందరూ కూడా శ్రద్ధగా రుద్రాయ ఇదం నమః అంటూ ఉండాలి. ఏమంటే స్వాహ అన్నప్పుడల్లా కూడా ఆహుతులు తీస్తూ రుద్రాయ ఇదం నమః అంటూ ఉండండి. ఓం నమః భగవతే రుద్రాయ. ఓం నం నమస్తే రుద్రమండే. Yes, ma'am.